అందరికీ నమస్కారం. ఈరోజు హీరో నాగార్జునకు చెందినటువంటి మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే కూల్చివేశారు. ఘటన గురించి మనందరికీ తెలుసు. ప్రధాన ఆరోపణ ఏదైతే తుమ్మిడి చెరువు ఆక్రమించి పూర్తిగా తుమ్మిడి కుంటలు అనుకుంటా ఆ చెరువును ఆక్రమించి నిర్మించారు అనేది ప్రధాన ఆరోపణ. దాదాపుగా 30 ఎకరాలుగా ఉన్నటువంటి ఆ చెరువులో దాదాపుగా 3.5 నుంచి 4 ఎకరాల మధ్యలో ఆక్రమించి కట్టారు అనేది ఆరోపణ. అయితే ఈ ఆరోపణ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గతంలో అక్కడ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నాడు అధికారులు కూడా నోటీసులని అదని ఇదని హడావిడి చేశారు. వాస్తవానికి అదేదో కోర్టులో ఉన్నట్టుగా ఉంది. అయితే ఈరోజు తెలంగాణ సర్కారు హైడ్రా అని చెప్పి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఏంటంటే అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా కూల్చివేయడం కోసం డిజాస్టర్ రెస్పాన్స్, అలాగే ఏదో దానికి ఒక పేరు కూడా ఉంది, ప్రొడక్షన్ ఏజెన్సీ అని చెప్పి ఏదో మొత్తానికి ఒక పేరు కూడా ఉంది. సో దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి దానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. సో ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఏమైంది, ఈరోజు కూల్చుకుంటూ చాలా నిర్మాణాలు కూల్చారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే, నాగార్జున అంటే ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన నిర్మాణం కూల్చేసరికి కొంచెం ఇది వైరల్గా మారింది. సరే, దాని కాసేపు పక్కన పెడదాం. నాగార్జున కోర్టుకి వెళ్ళారు, స్టే తెచ్చుకున్నాడు, అదంతా వేరే విషయం. బట్ నిర్మాణం అప్పటికే కూలిపోయింది అనుకోండి. మరి నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు నాగార్జున గురించి ఏదైతే చెప్పుకున్నామో అదే జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకనంటే అక్కడ లోటస్ పాండ్ అనే ఒక చెరువుని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టాడు. ఇది నేను చెబుతున్నది కాదు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెబుతున్నది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కేటీఆర్ చెప్పిన మాట, రాజశేఖర్ రెడ్డి హయాంలో దీన్ని అక్రమంగా నిర్మించారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లోటస్ పాండ్ని మొక్కలు మొక్కలుగా పగలగొట్టేస్తాం, అది చెరువును పూడ్చి మీరు అక్రమంగా కట్టారు అని చెప్పి నాడు కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి అప్పట్లో నాడు ఏదో కాగితాలని పత్రాలని ఫోటోలని ఏదో విడుదల చేశారు, హడావిడి చేశారు. మరి తర్వాత దాదాపుగా 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే లోటస్ పాండ్ జోలికి మాత్రం వెళ్ళలా, ఎన్ కన్వెన్షన్ జోలికి ఎలా వెళ్ళలేదో లోటస్ పాండ్ జోలికి అలాగే వెళ్ళా. సరే, అప్పుడంటే తెలంగాణ ఉద్యమంలో అంటే సమాఖ్య ఆంధ్ర నినాదాన్ని ఎత్తుకున్న జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి కాబట్టి లోటస్ పాండ్ కూల్చేస్తామన్నారు. బట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇద్దరు దోస్తులు అయ్యారు. ఒకళ్ళే మొదట తెలంగాణలో ముఖ్యమంత్రి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతగా మారాడు. సో కాబట్టి వీళ్ళిద్దరూ దోస్తులు కాబట్టి కేసీఆర్ ఎప్పుడు దాని జోలికి వెళ్ళలా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమంగా నిర్మించినటువంటి సెక్యూరిటీ పోస్టులను కూడా తొలగించాలి. అది కూడా మొన్న రేవంత్ రెడ్డి సర్కారే తొలగించింది. ఇప్పుడు ఈ హైడ్రాకు జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కూడా ఫిర్యాదులు వెళ్ళాయి అనేది ప్రధాన వాదన. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద వందల్లో ఫిర్యాదులు వెళ్ళిన తర్వాత దాన్ని పడగొట్టారు. ఏదో ఎవడో పడగొడితే అక్కసుతో ఏదో పడగొట్టింది కాదు. నాగార్జునకి రేవంత్ రెడ్డికి అక్కసు కూడా లేదు, వాళ్ళిద్దరికీ వైరం ఏమీ లేదు. కానీ గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వందల్లో దరఖాస్తులు వెళ్తే అప్పుడు నాయకులు అధికారులు హడావిడి చేశారు, అప్పట్లోనే పడగొట్టేస్తారా అని మీడియా హల్చల్ చేసింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది, వాళ్ళేమో లోపాయికర ఒప్పందాలో లేదా వాళ్ళకున్న పరిచయాలో వాళ్ళకున్న ఇదిని పలుకుబడిని ఉపయోగించి మొత్తానికి దాన్ని పడగొట్టకుండా కాపాడుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఒక మాట చెప్పింది, మేము ఎవరికీ తలొగ్గే పరిస్థితి లేదు, ఎవరైనా సరే అక్రమంగా నిర్మిస్తే ఎంతటి వ్యక్తి అయినా ఈవెన్ మా పార్టీ నేత అయినా సరే పడగొట్టి తీరతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇల్లు పడగొట్టరా? ఈవెన్ మీకు మొన్న చెక్ పోస్టులు పడగొట్టారు, మీకు ఆ ఫోటో చూపిస్తే ఒకసారి. ఇది తాజాగా 2-3 నెలల క్రితం అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి చెక్ పోస్టులను జేసీబీలు పోలీసుల సహాయంతో పడగొట్టారు. ఎందుకంటే కరెక్ట్గా దీని దగ్గరే దారి ఉంటుంది. వాస్తవానికి అసలు దారికి ఈ బిల్డింగ్ అడ్డుగా ఉంటే ఈ బిల్డింగ్ని సైడ్ వేసుకుని వెళ్ళాలి పైకి. సో నిలువుగా వచ్చేదారి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటి బిల్డింగ్ దగ్గర యూటర్న్లా కట్ అవ్వాలి. సో రహదారి చిన్నదైపోయింది, టర్నింగు ప్లస్ వచ్చేటప్పుడు డౌను, వెళ్ళేటప్పుడు బాగా అప్పు. ఇక్కడ ఏం చేశారు, అక్రమంగా అసలు ఇంటికి మళ్ళీ అదనంగా ఎక్స్టెండ్ చేసి సెక్యూరిటీ పోస్టులు కట్టారు. దీని మీద పలు ఫిర్యాదులు వస్తే వెంటనే అక్కడ మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా వెళ్ళి పరిశీలించి ముందు వీటిని తొలగించాలని చెప్పి అప్పటికప్పుడు జేసీబీలు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి సెక్యూరిటీ పోస్టులను తొలగించారు. అది అయిపోయిందంటే అక్కడితో అవలా, అసలు ఆ నిర్మాణమే అక్రమం అని కదా వాదన. అయితే ఇక్కడ ఎందుకు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి ఏదో యాంటీ అనో లేకపోతే ఇంకోటనో కాదు. ఇప్పుడు జగన్ నాగార్జున ఏమైనా యాంటీయా? కాదు కదా. చెరువులన్నీ పూర్తి చేసి ఇలా నిర్మాణాలు చేపడితే వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడేది ఎవరు?
సాధారణ ప్రజలు. హైదరాబాద్లో వర్షాలు వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది, మళ్ళీ ఇదే మీడియా చెప్పుద్ది వర్షాలు వస్తే హైదరాబాద్లో వాటర్ వెళ్తలేదు, ప్రభుత్వాలు మారినా కానీ పరిస్థితులు మారలేదని చెప్తారు. ప్రభుత్వాలు మారితే పరిస్థితులు మారడానికి వాటర్ వెళ్ళడానికి ప్లేస్ ఉండాలి కదా, ఆ ప్లేస్లోనే కదా వీళ్ళు ఆక్రమించి కట్టేసేది, చెరువులనే కదా ఆక్రమించి కట్టేది. గతంలో తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది ఏమని, ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా చెరువులను ఆక్రమిస్తే వెంట పడగొట్టండి అని చెప్పింది. ఈ వరదల సమయంలోనే అనుకుంటే ఇచ్చింది తీర్పు. చెరువుల్ని కాపాడాలి, వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ మునిగిపోకుండా ఉండాలంటే చెరువులు కుంటలు లాంటివన్నీ ఉండాలి, వాటిని ఆక్రమిస్తే సహించే పరిస్థితి లేదు అని గతంలోనే హైకోర్టు చెప్పింది. తాజాగా ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా అది ఎంతకాలం ఉంటుంది అనేది మనకు తెలియదు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగానే ప్రభుత్వం నిరూపించింది అనుకోండి, దాన్ని ఓకే, దాన్ని ఆక్రమ నిర్మాణాన్ని పూర్తిగా వాళ్ళే కూల్చేస్తారు. సరే ప్రస్తుతానికైతే కూల్చేయడం అయితే జరిగిపోయింది దాదాపుగా, బట్ స్టే ఇచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా ఏమైనా ఆపారేమో మనకైతే తెలియదు. కానీ అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలు లోటస్ పాండ్ని కూల్చి కట్టారని చెప్పి స్వయంగా నాడు కేసీఆర్ఏ చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇల్లుని కూల్చి వేస్తే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాలి దాన్ని, ఎందుకంటే నాడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా పదేళ్ల క్రితం ఉద్యమ సమయంలో నాడు పదేళ్ల క్రితం ఈ జగన్మోహన్ రెడ్డి ఇల్లు అక్రమంగా కట్టారు. లోటస్ పాండ్ అనేది చెరువు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉంటుంది, ఇప్పటికీ కూడా ఉంది, మీరు చాలామంది చూడవచ్చు. బట్ దాన్ని ఆక్రమించే కట్టారు, అది యాక్చువల్ ఇంకా పెద్దదనేది ప్రధాన వాదన. మరి నిజంగానే అది ఆక్రమం అని తేలితే రేపు జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూడా కూల్చేయచ్చు. మళ్ళీ దీనికి రాజకీయ కక్షలు అంటగట్టే ప్రయత్నం చేస్తారనే ముందే చెప్తున్నా, ఎందుకంటే ఈ ఆరోపణలు ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూల్చాలి అనే ఆరోపణ ఇప్పుడు కాదు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ కొడుకు గట్టింది కూల్చాలి, మీ కొడుకు ఇంటిని మీ ఇంటిని కూల్చాలి అని రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచే ఉంది వాదన. ప్రధానంగా తెర మీదకు తీసుకొచ్చింది నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్. అప్పుడు ఏదో విడుదల చేశారు వాళ్ళు పత్రాలు కాగితాలు, ఇదిగో ఈ కొంట ఎంత ఉంటుంది, దాన్ని ఇదిగో ఈ విధంగా ఆక్రమించారు, దీని వాల్యూ ఎంత అని చెప్పి పత్రాలు విడుదల చేశారు. కాబట్టి ఇప్పుడు రేపు తెలంగాణ సర్కారు నెక్స్ట్ వేటు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాల్ని ఇల్లేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే పలు ఫిర్యాదులు దీన్ని ఆక్రమించి కట్టారు, ప్లస్ ఇది అడ్డంగా రహదారికి అడ్డంగా ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీని మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. హైడ్రా ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూడా కూల్చవచ్చు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. దానికి ఉదాహరణే ఈరోజు ఏదైతే గత 2 నెలల క్రితం చెక్ పోస్టులు కట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అవి కూడా తీలా, అంటే ప్రజలు ఎలా పోయినా పర్ల, జగన్మోహన్ రెడ్డి ఇంటి జోలికి మాత్రం వెళ్ళకూడదు. మరి ఆ రోజు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం, తెలంగాణ ఉద్యమ సమయంలో తొళ్ళగొట్టారు, మీసాలు తిప్పారు, నీ ఇల్లు ఎలా ఉంటుందో చూస్తామన్నారు, కానీ దాని జోలికి మాత్రం వెళ్ళా, కనీసం ఈ సెక్యూరిటీ పోస్టులను కూడా పడగొట్టలా, ప్రజలు అట్టపోయినా పర్ల. ఎన్నో పలు ప్రమాదాలు జరిగినాయి ఇక్కడ, ఎందుకు దీన్ని పడగొట్టారు అంటే పలు ప్రమాదాలు జరిగిన తర్వాత ఫిర్యాదులు ఎక్కువైనాయి దీని మీద. వెళ్ళేట వచ్చేటప్పుడు డౌన్, వెళ్ళేటప్పుడు అప్పు, స్పీడ్గా వచ్చేస్తున్నారు, చెక్ పోస్టులు కట్టారు తప్పుకోవడానికి ఉండట్లేదు, బైకులు లాంటివి అయితే ఎక్కువ కంట్రోల్ అవ్వట్లేదు, దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయి, కాబట్టే తర్వాత దీన్ని పడగొట్టారు. మరి ఇప్పుడు ఇంటి మీద కూడా అదే ఫిర్యాదులు, దానికి ఉదాహరణ గతంలో కేసీఆర్ కేటీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు. సో తాజాగా ఇప్పుడు తెలంగాణలో కూల్చివేతలు మొదలు చేస్తే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఒంట్లో వణుకు మొదలైంది, ఆంధ్ర వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది, ఆల్రెడీ బెంగళూరు ప్యాలెస్ పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి రావడమే మానేశాడు. వైసీపీ పార్టీ మొన్న 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు లోటస్ పాండ్కి రాలా, బెంగళూరు ప్యాలెస్కి పారిపోతున్నాడు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండటానికి భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎప్పటికైనా సరే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డిళ్ళు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోవడంలో వెనకాడాల్సిన అవసరమే లేదు. ఈరోజు నాగార్జునకు చెందినటువంటి అన్కన్వెన్షన్ హాల్ కూల్చివేతను ప్రజలు హర్షించారు, ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు తెలుసు వాళ్ళు పడే బాధలేంటి అనేది, వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు. నిజంగా దాన్ని కూల్చేసి చెరువును కన్నా ఎక్స్టెండ్ చేస్తే కొంత ఊరట కలుగుతుందంటే మంచిదే కదా, మరి అలాంటప్పుడు లోటస్ పాండ్ కూడా అందులో భాగమే కదా. సో జగన్మోహన్ రెడ్డి ఇల్లు పడగొట్టినా మంచి పేరే వద్ద, నిజంగా లోటస్ పాండ్ ఆక్రమణకు గురయ్యిందని నిరూపించి పడగొడితే రేపు వద్దున్న ప్రజలకు ఉపయోగపడద్దు, వరద నీరు అంత అందులోకి వస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కారులు తీసుకునే చర్యలతో ఇప్పుడు వైసీపీ నేతల్లోనూ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి అనేది మాత్రం వాస్తవం.